హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట్ డిజిటల్స్. ఫ్రెండ్స్, సాంప్రదాయ కళల్లో ఒకటైన డప్పు కళను కాపాడుతూ డప్పు కళాకారులు అలాగే చర్మకారుల్లో చైతన్యం నింపేందుకు మరియు వారికి ఆర్థిక సహాయం అందించాలనే ముఖ్యమైన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారులకు అలాగే చర్మకారులకు పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ అర్హతలు కావాలి, అలాగే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఏ విధంగా పూర్తి చేయాలి అనే విషయాన్ని అయితే కనుక మనం అయితే ఈ వీడియోలోనే అయితే పూర్తి వివరాలతో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని మీరు ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు అయితే వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కనుక ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఈ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఎవరికైనా సందేహం ఉంటే కనుక నేనైతే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ అప్లికేషన్ అయితే కనుక మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ డప్పు కళాకారుల పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే ఏ ఏ అర్హతలు కావాలి, అలాగే ఏ ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక, సో దరఖాస్తుదారుడు అయితే కనుక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి అంటే ఎస్సీ క్యాస్ట్కి సంబంధించిన వారై ఉండాలి. సో దీనికి సంబంధించిన పత్రాలు అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో అలాగే డప్పు కళాకారుడై ఉండాలి. దీనికి సంబంధించి ఈ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనే విషయానికి వస్తే కనుక, సో వాళ్ళు డప్పు కొడుతూ ఉన్న ఫోటోని అయితే కనుక ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వయసు 50 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. దీనికి సంబంధించి 10th క్లాస్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే సరిపోతుంది, లేదు అంటే కనుక ఆధార్ కార్డు ఉన్నా కానీ సరిపోతుంది. అలాగే ఈ ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో వారైతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న వారు అయి ఉండాలి. దీనికి సంబంధించి నేటివిటీ సర్టిఫికేట్ కానీ లేదంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ ఉంటే సరిపోతుంది. సో అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి. సో దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్ ఇవ్వాలంటే తెల్ల రేషన్ కార్డు అయితే ఇవ్వాలి. సో దాని జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. అలాగే దరఖాస్తుదారుడు మరి ఏ ఇతర పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు. సో ఈ వేరే పెన్షన్లు ఏమైనా తీసుకుంటే కనుక సో దీనికైతే అర్హులు కాదు. సో అలాగే గుర్తింపు కార్డు అయితే ఉండాలి. ఈ గుర్తింపు కార్డు అనే విషయానికి వచ్చేస్తే కనుక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, లేదు అంటే కనుక సాంస్కృతిక శాఖ జారీ చేయబడిన కళాకారుని యొక్క గుర్తింపు కార్డు ఉన్నా సరిపోతుంది, ఉంటే సరిపోతుంది, లేదంటే ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది. సో ఇతర వివరాలు కనుక వచ్చినట్లయితే కనుక దరఖాస్తుదారుడు ఫోన్ నెంబరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే కనుక ఒక అప్లికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్లికేషన్లో ఎలా ఉంది, ఏంటి, ఎలా ఫిల్అప్ చేయాలి, ఏంటి అనేది అయితే నేనైతే మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఈ అప్లికేషన్ ఏ విధంగా ఉంది, ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, డప్పు కళాకారుల చర్మకారుల పెన్షన్ దరఖాస్తు ఫారం అని ఉంది. అయ్యా, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన డప్పు కళాకారులు చర్మకారుల పెన్షన్ కానుక పథకంలో భాగంగా నా దరఖాస్తు పరిశీలించి నాకు డప్పు కళాకారుల చర్మకారుల పెన్షన్ను మంజూరు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే దరఖాస్తుదారుని పేరు. సో చూడండి ఇక్కడ ఏమేమి అడుగుతున్నారు, ఎలా ఫిల్అప్ చేయాలనేది అయితే ఒకసారి చూడండి. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి పేరు, వారి తండ్రి పేరు, సో అలాగే వయస్సు, అలాగే క్యాస్టు, కులం ఉంది కదా ఇక్కడ కులము, అలాగే అనుభవం అంటే ఎప్పటి నుంచి ఈ డప్పు కళాకారులుగా చేస్తున్నారు ఏంటి అనేది, సో అనుభవం అనేది రాయాలి. అలాగే ఏ గ్రామం అనేది రాయాలి, అలాగే మండలము, అలాగే పెన్షన్ కోరు రకము అంటే ఏ పెన్షన్ కోరుతున్నారంటే డప్పు కళాకారుల యొక్క పెన్షన్ కోరుతున్నారా, అలాగే లేదు అంటే కనుక చర్మకారుల పెన్షన్ కోరుతున్నారా అనేది అయితే ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ తెల్ల రేషన్ కార్డు నెంబర్ ఒకటి రాయాల్సి ఉంటుంది, అలాగే ఆధార్ కార్డు నెంబరు, అలాగే మీ మొబైల్ నెంబర్ రాయాలి, సెల్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ మీ సెల్ నెంబర్ అనేది రాయాలి. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి వాలంటీర్ పేరు, అలాగే వాలంటీర్ ఐడి, వాలంటీర్ సైన్ సంతకం అని ఉంది కదా ఇక్కడ. సో ఇవేంటంటే మీకు మీకు మీ వాలంటీర్ పేరు అయితే మీకు తెలుస్తుంది కాబట్టి రాయండి, వాళ్ళ ఐడి అయితే మీకు తెలియదు కాబట్టి సో వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఫిల్అప్ చేస్తారు. అలాగే ఇక్కడ ఇట్లు తమ విధేయులు అని ఉంది కదా, సో ఇక్కడ మీ సైన్ చేయండి. సో దీని కింద విద్యా సంక్షేమ సహాయకుడు, అలాగే పంచాయతీ కార్యదర్శి, మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఇవన్నీ కదా ఇవి మీకు అవ్వదు. సో మీరు కనుక మీరు మీ వాలంటీర్కి ఇచ్చినట్లయితే కనుక సో వాళ్ళు ఇక్కడ మీ వాళ్ళ ఐడి అలాగే వారు సైన్ చేసి కనుక వీళ్ళతో సైన్ చేయించుకొని వాళ్ళైతే అప్లై చేయడం జరుగుతుంది సచివాలయంలోనే. సో అర్థమైంది కదా, సో అర్థం కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇది మీకు కింద ఈ
అప్లికేషన్ అయితే కనుక డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి మీరు డౌన్లోడ్ చేసుకొని. సో ఎవరైనా అప్లై చేసుకోవాలన్నా కనుక మీకు ఇది డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరైనా ఫిల్అప్ చేసేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని. సో కాకపోతే ఏంటంటే మీ వాలంటీర్ ద్వారా కనుక అప్లై చేసుకోండి. ఎందుకంటే కనుక సో మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసినా సరే మీరు కంపల్సరీగా వాలంటీర్కి అయితే ఇవ్వాలి. సో ఒకసారి వాలంటీర్ని అడిగి సో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి వారికి ఇచ్చినట్లయితే కనుక సో వారి ద్వారా వెళ్తే కనుక మీకు త్వరగా ఈజీగా పని అయితే అవుతుంది. సో ఎవరైనా అప్లై చేసుకునేవారు ఉంటే, ఎవరైనా అర్హులు ఉంటే కనుక సో అప్లై చేసుకోండి. సో ఈ వాలంటీర్ ఐడి వాళ్ళ సైన్ మాత్రం వాళ్ళు చూస్తారు కింద, వీళ్ళు ఎన్నే కదా. సో పంచాయతీ కార్యదర్శి అయితేనేమి, మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారికి సైన్ అయితేనేమి వాళ్ళు అయితే చేపిస్తారు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇదేంటంటే చాలా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోకి సంబంధించి కనుక మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే అప్లికేషన్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక మీకు అయితే డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కనుక మీరైతే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసినట్టయితే కనుక మన ఛానల్లో పెట్టి గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి, అలాగే న్యూస్ అప్డేట్స్కి సంబంధించి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో అవన్నీ కనుక మీకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక నోటిఫికేషన్ అయితే రాదు. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే, కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే కనుక ఈ వీడియో చాలామందికి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో తప్పనిసరిగా అయితే కనుక మీరైతే లైక్ చేయండి. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.